బీజేపీ తెలంగాణలో పట్టు బిగిస్తోంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో 4 MP సీట్లు గెలుపొంది, అందరినీ ఆశ్చర్యపరిచిన కమలం పార్టీ తాజాగా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పలువురు టీడీపీ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. టీడీపీ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పటోల శశిధర్ రెడ్డి, పీసీసీ మైనారిటీ నేత షేక్ రెహమతుల్లా బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు నాయకులకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ పాల్గొన్నారు. हम भी करने थोड़ा बैलेंस करना है, बैलेंस करना है, मानक अपने को भी दे दो यार, बाकी लोग पटा भी सब डाल लेते हैं. వారు తెలుగుదేశం ప్రముఖ నాయకుల్లో ఒకరిగా అనేక సంవత్సరాలుగా పనిచేసి ఇప్పుడు మోదీ గారి నాయకత్వంలో బీజేపీని బలోపేతం చేయడం కోసం వారు పార్టీలో జాయిన్ కావడానికి నిర్ణయించుకున్నారు, వారు ఉన్నారు. అదేవిధంగా బోడ జనార్దన్ గారు 1985 నుంచి 2004 వరకు 4 పర్యాయాలు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి వారు మినిస్టర్గా కూడా మంత్రిగా కూడా ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది, లేబర్ మినిస్టర్గా. అదేవిధంగా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ తెలుగుదేశం పార్టీకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా వారు ఉన్నారు, ఇప్పుడు పార్టీలో వారు కూడా చేరుతున్నారు. అదేవిధంగా ప్రముఖ నాయకుల్లో చాడ సురేష్ రెడ్డి గారు టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసి వారు ఎంపీగా హనంకొండ పార్లమెంటుకు మన పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించి అనేక సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం